ఎడిట్ లో బీసీ లో ఒకేస్తున్నారు అని చెప్పేసి బీసీ చిరంజీవి లాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమే అంటారు. ఇప్పుడు పాపం గంజి చిరంజీవి 12 ఓట్లు తోడిపోయాడు 2014లో. ఈ లోకేష్ గడు ఎందుకు దూరాడండి అక్కడికి తెలుసా మీకు ఎందుకు దూరాడు? మీరు అబ్జర్వ్ చేయండి, ఈడి బొర్రలేదు. లోకేష్ అనేవాడు బ్రెయిన్లెస్ కిడ్ అనమాట. ఈడు బ్రెయిన్ లేకుండా పుట్టాడు చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే వాడికి లేదు, వాడికి బ్రెయిన్ ఏంటంటే ఏబిఎన్, టీవీ 5, ఈనాడు, వీళ్ళు ఏంటంటే వాడికి ఉందని చెబుతారు. లేదు కాకపోతే చంద్రబాబు లేస్తే మంచి కాదు, చంద్రబాబు మేధావి, చంద్రబాబు తొక్క తోలని వాళ్ళు బిల్డప్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు బ్రెయినే వాళ్ళు. ఈ కిడ్కి ఏమో బ్రెయిన్ లేదు, వీడు ఏం పెట్టుకోవాలి టీవీలో ఎంటి స్టూడియో అన్న ఒకటి పెట్టి తీసేయడం అన్నాడు. అయితే ఈ లోకేష్ ఈ బ్రెయిన్ లేనటువంటి వ్యక్తి ఎంత నీచాతి నీచంగా అధికారంలోకి రావడం కోసం ఐటీడీపీ అని పెట్టి అతనికి వచ్చినటువంటి విద్య ఈ మాఫింగ్లు, ఈ వీడియోలు, వీటన్నిటిని కూడా తయారు చేసి సిగ్గు శరం లేకుండా ఈ రాష్ట్రంలో మహిళలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వీటన్నిటినీ మనం సోషల్ మీడియాలో పెట్టకూడదు. మన పార్టీ ఇది ఎన్టీ రామారావు బొమ్మే తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎన్టీ రామారావు మీద ఉన్నటువంటి ఇష్టంతోనో ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీగానో ఈ వెబ్సైట్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అనేక మంది ఓపెన్ చేస్తారు. దీన్ని దీంట్లో ఎటువంటి వీడియోలు పెడితే అటువంటి పెట్టకూడదు అన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా వాడు తీసుకెళ్ళి ఇటువంటి వీడియోలన్నీ కూడా తెలుగుదేశం వెబ్సైట్లో పెట్టేశాడు. అది ఎంత నీచం అండి. ఇప్పుడు ఎవడో పెద్దవాళ్ళు ఉంటారు, వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, ఎన్టీ రామారావు అభిమానులు తెలుగుదేశం వెబ్సైట్ చూస్తారు, గబుక్కును ఓపెన్ చేయగానే ఇటువంటి బ్లూ ఫిల్మ్లు వస్తే వాటిని తీసుకొచ్చి మీడియా మూడు ఛానల్స్ టీవీల్లో పెట్టి ఓ చిన్నపిల్ల కాంచి పెద్దల దాకా ఎవడెప్పుడు టీవీ పెడతాడో తెలియదు, ఇంట్లో కూర్చుని చిన్నపిల్లలు ఉంటారు, ఈ వీడియోలు వేసి చూపించేస్తే అంటే అధికారం తప్పించి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు మనం ఎందుకు బతుకుతున్నాం అన్నటువంటి ఇది కూడా చేసుకోలేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళ దేవుడే రక్షించారు.